ఫైలం కార్డ్ డేటా మనం త్రీ సబ్ ఫైలమ్స్ గా డివైడ్ చేశారు యూరో కార్డ్ డేటా సెఫలో కార్డ్ డేటా అండ్ వర్టిబ్రేటా సో ఫస్ట్ రెండు వచ్చి హెమీ కార్డ్ డేటా కిందకు వస్తుంది లాస్ట్ది వచ్చి వర్టిబ్రేటా కిందకు వస్తుంది కార్డ్ డేటా ప్యూర్ కార్డ్ డేటా సో ఫస్ట్ వన్ వచ్చి యూరో కార్డ్ డేటా ఈ యానిమల్స్ ని ట్యూనికేట్స్ అంటారు ట్యూనికేట్స్ అని ఎందుకంటారంటే అది చిన్న లేయర్ లాగా ఫ్లాట్ గా ఉంటది అన్నమాట అంటే ఒక చిన్న ఆకులాగా ఉంటుంది అందుకని వాటిని ట్యూనికేట్స్ అని చెప్పారు బాడీ చాలా సాఫ్ట్ గాను కవర్డ్ ద కవరింగ్ కాల్డ్ ద టెస్ట్ సో ద కవరింగ్ ని టెస్ట్ అంటారు విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోస్ విచ్ వి కాల్ ఇట్ అస్ ట్యూనిసిన్ దాన్ని ట్యూనిసిన్ అంటారు నోటోకార్డ్ ఇస్ ప్రెసెంట్ బట్ ఓన్లీ ఇన్ ద టెయిల్ ఆఫ్ ద లార్వా కాబట్టి దాన్ని యూరో కార్డ్ డేటా అన్నారు అంటే అది అంటే బాటమ్ లో ఉంటుంది నోటోకార్డ్ కాబట్టి అండ్ ఇట్ లాస్ డ్యూరింగ్ మెటమార్ఫోసిస్ మెటమార్ఫోసిస్ లో వెళ్ళిపోతుంది కూడా అది మెటమార్ఫోసిస్ అంటే ఫైనల్ గా అడల్ట్ స్టేజ్ లార్వా నుంచి అడల్ట్ స్టేజ్ కి వచ్చేసరికి ఆ నోటోకార్డ్ కూడా ఉండదు ఇవి ఓన్లీ మెరైన్ మనకి సముద్రంలో మాత్రమే దొరుకుద్ది ఫారింగ్స్ మే హ్యావ్ గిల్ స్లిట్స్ ఫారింగ్స్ కి గిల్ స్లిట్స్ కూడా ఉంటుంది సో హెడ్మానియా సాల్పా డోలియోలం ఇవన్నీ కూడా యూరో కార్డ్ డేటానే సో ఇది యూరో కార్డ్ డేటా ఇది చూడడానికి ఒక ఆక్ లా ఉంటుంది అంతే అండ్ సెఫలో కార్డ్ డేటా వీటిని ల్యాండ్ సెట్స్ అంటారు సో ల్యాండ్ సెట్స్ అంటే ఇవి వచ్చి చిన్న చేపల్లాగా ఉంటాయి స్మాల్ ఫిష్ లైక్ యానిమల్స్ బట్ నో లాంగర్ దాన్ 5 సెంటీమీటర్స్ కూడా ఉండవు అంత చిన్న ఫిషెస్ ఇవి దే లివ్ పార్ట్లీ బరీడ్ ఇన్ సాఫ్ట్ మెరైన్ సాయిల్ ఎప్పుడు కూడా మనకి మామూలుగా జియోగ్రఫిక్ ఛానల్లో వాటిలో చూసినప్పుడైతే ఈ మెరైన్ వాటర్లో మనకి ఈ శాండ్ లోపల చొచ్చుకొని కొన్ని ఉంటాయి అన్నమాట చిన్న చిన్న ఫిషెస్ ఆ ఫిషెస్ అన్నమాట ఇవి సో నోటోకార్డ్ ఈస్ ప్రెసెంట్ థ్రూఅవుట్ ఇట్స్ లైఫ్ టైమ్ అండ్ ఎక్స్టెండ్స్ ఇన్ లెంగ్త్ సో థ్రూఅవుట్ లైఫ్ టైమ్ లో నోటోకార్డ్ ఉంటుంది అది కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది ఇట్ షోస్ దే షో కార్డేట్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ ప్రెసెన్స్ ఆఫ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్ టెయిల్ డార్సల్ నర్వ్ కార్డ్ ఇవన్నీ కూడా కార్డేట్ క్యారెక్టర్స్ కూడా ఉంటుంది సో ఎగ్జాంపుల్ ఆంఫీషియస్ సో ఇదన్నమాట ఇవి చూడడానికి చిన్న చిన్న ఫిషెస్ లాగా ఫిష్ లాగానే కనిపిస్తుంది కానీ యాక్చువల్ అది ఫిష్ కాదు సో నోటోకార్డ్ చూడు ఎంత పొడుగ్గా ఉందో నా తల నుంచి తోకదాకా ఉంటుంది నోటోకార్డ్ టెయిల్ ఉంటుంది దానికి డార్సల్ హాలో నర్వ్ కార్డ్ ఉంటుంది దీనికి కూడా డైజెస్టివ్ సిస్టమ్ గిల్ స్లిట్స్ మౌత్ టెంటకిల్స్ అన్నీ ఉంటాయి ఇవి శాండ్ లో బరో అవుతూ తేలుతూ మళ్ళీ శాండ్ లో బరో అవుతూ అలా ఉంటాయి సో నెక్స్ట్ సబ్ ఫైలం వర్టిబ్రేటా వర్టిబ్రేటా అంటే దీంట్లో నోటోకార్డ్ ఇస్ రీప్లేస్డ్ బై వర్టిబ్రల్ కాలం సో సబ్ ఫైలం వర్టిబ్రేటా ఇస్ డివైడెడ్ ఇంటూ 2 డివిజన్స్ వన్ ఈస్ అజ్ఞాత అండ్ అదర్ వన్ ఈస్ జ్ఞాతోస్టోమాటా అజ్ఞాత అంటే వితౌట్ జాస్ దానికి జాస్ ఉండవు సక్కర్స్ లాగా అంటే మౌత్ వచ్చి రౌండ్ గా ఉండి ఏ ఫుడ్ నైనా అలా తీసేసుకుంటది జ్ఞాతోస్టోమాటా వచ్చి విత్ జాస్ అన్నమాట సో ఫస్ట్ వచ్చి అజ్ఞాత అంటే ఇంక్లూడ్స్ మోస్ట్ ప్రిమిటివ్ వర్టిబ్రేట్స్ వితౌట్ జాస్ సో వీటిలో జాస్ ఏవి ఉండవు ద డివిజన్ ఆఫ్ అజ్ఞాత ఇండిక్యూట్స్ 1 క్లాస్ అదే సైక్లోస్టోమాటా సైక్లో అంటే రౌండ్ గా స్టొమాటా అంటే మౌత్ సో వాటి మౌత్ రౌండ్ గా ఉంటది ఎందుకంటే వీటికి జాస్ ఉండదు కాబట్టి సో ఫస్ట్ క్లాస్ సైక్లోస్టోమాటా సర్క్యులర్ మౌత్ అని అర్థం సైక్లోస్టోమాటా ఆర్ జాలెస్ ఇప్పుడు ఈల్ ఫిషెస్ అన్ని కూడా జాలెస్ అవన్నీ సైక్లోస్టోమాటా కిందకు వస్తాయి సో స్కిన్ ఈస్ సాఫ్ట్ స్మూత్ కంటైనింగ్ యూనిసెల్యులర్ మ్యూకస్ గ్లాండ్స్ బట్ నో స్కేల్స్ విట్ కేమ్ స్కేల్స్ ఉండవు మీడియన్ ఫిన్స్ ఆర్ ప్రెసెంట్ బట్ ప్యారెట్ ఫిన్స్ ఆర్ అబ్సెంట్ ఒకే ఒక సెంటర్ లో మీడియన్ ఫిన్ ఒకటి ఉంటుంది మన మామూలుగా ఈల్ ఫిషెస్ తింటారు కూడా సో దాంట్లో ఓన్లీ ఒకే ఒక మీడియన్ ఫిన్ ఉంటుంది సైడ్ ఫిన్స్ ఏమీ ఉండవు సో దే ఆర్ ఎక్టో పారాసైట్స్ మోస్ట్లీ పెద్ద పెద్ద చేపలకి సైడ్ బతుకుతుంటాయి సైడ్ అతుక్కొని ఎక్టో పారాసైట్స్ దే హ్యావ్ సక్కింగ్ అండ్ సర్క్యులర్ మౌత్ వితౌట్ జాస్ ఇవి మామూలుగా మనం ఏదైనా యాక్వేరియం పెద్ద పెద్ద యాక్వేరియం దగ్గరికి వెళ్తే చూడొచ్చు ఇవి సో ఎండోస్కెలిటన్ ఇస్ కార్టిలేజినస్ లోపల కార్టిలేజినస్ డైజెస్టివ్ సిస్టమ్ లో స్టమక్ ఉండదు ఎందుకంటే డైరెక్ట్ గా అబ్జర్వ్డ్ ఫుడ్ నే సక్ చేసేస్తుంది కాబట్టి సో ఇంటెస్టైన్ ఈస్ ప్రెసెంట్ విత్ ఎ ఫోల్డ్ కాల్డ్ టైఫ్లోసోల్ సో రెస్పిరేషన్ అక్కర్స్ బై 5 to 6 పేర్ ఆఫ్ గిల్ స్లిట్స్ సో హార్ట్ ఈస్ 2 చాంబర్డ్ హార్ట్ మామూలుగా ఫిషెస్ లో ఉండే 2 చాంబర్డ్ హార్ట్ సో గొనాక్స్ ఈస్ సింగిల్ లార్జ్ వితౌట్ గోనోడక్ట్ గోనోడక్ట్ ఉండదు దీనికి ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ బయటికే రిలీజ్ చేస్తుంది అన్నమాట
తర్వాత వీటికి వచ్చి పెట్రోమైజాన్, మైక్సిలిన్. సో ఇవి చాలా ఇవి ఎక్సో పారాసైట్స్ గా బాగా ఫేమస్. ల్యాంప్రే ఒకటి, హ్యాగ్ ఫిష్ అని. ఇవి పెద్ద పెద్ద చేపల పక్కనే ఉంటది. సో ఆ చేపలు లో నుంచి సక్ చేసేస్తుంది ఫుడ్ అంతా. సో ఫస్ట్ ఇది వచ్చి ఇది ల్యాంప్రే. ఈ మౌత్ చూడటానికి కూడా సక్కర్ లా ఉంటది. సో హ్యాగ్ ఫిష్, ల్యాంప్రే. వీటికి జాస్ ఏమి ఉండవు, ఒకే ఒక మీడియం ఫిన్ ఉంటుంది అంతే. సో ఈల్ ఫిషెస్ అవన్నీ కూడా ఇవి మోస్ట్లీ వేరే చేపల మీద ఆధారపడి బతుకుతాయి. వీటికి స్టమక్ ఉండదు. అండ్ గ్నాథోస్టోమాటా, గ్నాథోస్టోమాటా అంటే వీటికి జాస్ ఉంటాయి, విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ సూపర్ క్లాసెస్. ఫస్ట్ ఇది వచ్చి పైసెస్, పైసెస్ అంటే విచ్ బేర్స్ ద పిన్స్. నెక్స్ట్ టెట్రాపోడా, విచ్ బేర్స్ ఫోర్ లిమ్స్. ఫస్ట్ వచ్చి సూపర్ క్లాస్ స్పైసెస్. సో ఇవన్నీ కూడా ఆక్వాటిక్ యానిమల్స్. పాయిక్లోథర్మిక్, పాయిక్లోథర్మిక్ అంటే కోల్డ్ బ్లడెడ్. సో మనకి ఇప్పుడు మనం వచ్చి వార్మ్ బ్లడెడ్ అనమాట. వార్మ్ బ్లడెడ్కి ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోగలం టెంపరేచర్కి తగ్గట్టు, మన బాడీ టెంపరేచర్ అనేది మార్చుకోగలం. కానీ పాయిక్లోథర్మిక్ అలా కాదు. కోల్డ్ బ్లడెడ్ వచ్చి బాడీ టెంపరేచర్ చేంజెస్ విత్ సరౌండింగ్ టెంపరేచర్స్. మనది ఏంటంటే ఒక సెట్ పాయింట్ ఉంటుంది మనకి, 98.6 డిగ్రీ ఫారెన్హీట్ అంటే అంతే ఉండాలి. ఏ టెంపరేచర్లో అయినా కానీ మన బాడీ టెంపరేచర్ అలానే మెయింటైన్ అవుతుంది. మనం వార్మ్ బ్లడెడ్, కానీ కోల్డ్ బ్లడెడ్ అలా కాదు. టెంపరేచర్ పెరిగితే అది పెరుగుద్ది, టెంపరేచర్ తగ్గితే అది తగ్గుద్ది. సో బాడీ టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది క్లైమేట్ని బట్టి. సో దే ఫీడ్ ఆన్ డెట్రస్, ప్లాంక్టన్స్, ఆల్గే, మొలస్క్, వీటి మీద తింటే, అండ్ అదర్ ఆక్వాటిక్ యానిమల్స్, చిన్న చిన్న ఫిషెస్ని అలా కూడా తినేస్తాయి. లోకోమోషన్ ఈస్ బై స్కేల్స్ అండ్ ఫిన్స్. సో కాడల్ ఫిన్ హెల్ప్స్ ఇన్ స్టీరింగ్. కాడల్ ఫిన్ వచ్చి ఎటు తిరగాలి అనే దాన్ని బట్టి హెల్ప్ చేస్తుంది. ఫాస్ట్గా వెళ్ళాలన్నా, స్లోగా వెళ్ళాలన్నా కానీ కాడల్ ఫిన్. తర్వాత ఎక్సోస్కెల్టన్ ఈస్ మేడప్ ఆఫ్ డర్మల్ స్కేల్స్. ఎండోస్కెల్టన్ ఈస్ బోనీ లేదా కార్టిలేజినస్. అండ్ బాడీ ఈస్ స్ట్రీమ్ లైన్ లైక్ ఏ బోట్ షేప్. సో దాన్ని బట్టి అది ఈజీగా స్విమ్ అవ్వగలదు. మౌత్ ఈస్ టర్మినల్, మౌత్ పీక్లో ఉంటుంది. వెంట్రల్ ఇన్ పొజిషన్, వెంట్రల్ అంటే మనకి కిందగా ఉంటుంది మౌత్ చేపలకి. రెస్పిరేషన్ ఈస్ బై గిల్స్. హార్ట్ ఈస్ టూ చాంబర్డ్, ఇట్ హ్యాస్ సింగిల్ సర్క్యులర్ వెన్ ఇట్ ఈస్ క్లోజ్డ్. సింగిల్ సర్క్యులేషనే, మామూలుగా ఫిషెస్ సర్క్యులేషన్ వచ్చి సింగిల్ సర్క్యులేషన్. బ్లడ్ ఈస్ రెడ్ ఇన్ కలర్ డ్యూ టు ఆర్బీసీ. స్పైసెస్ హ్యాస్ వెల్ డెవలప్డ్ బ్రెయిన్ విత్ లార్జ్ ఆల్ఫాక్టరీ లోబ్స్. అంటే ఇవి స్మెల్ని సెన్స్ చేయగలవు అని అర్థం. సెక్సెస్ ఆర్ సపరేట్. మోస్ట్ ఫిషెస్ ఆర్ ఓవిపారస్, సమ్ ఆర్ వివిపారస్. ఫిషెస్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం గుడ్లే పెడతాయి. కొన్ని రేర్ ఫిషెస్ మాత్రమే వివిపారస్, డైరెక్ట్ పిల్లల్ని పెట్టేస్తాయి. సూపర్ క్లాస్ ఆఫ్ స్పైసెస్ ఈస్ డివైడెడ్ ఇన్ టు టూ సబ్ క్లాసెస్. ఇది సింగిల్ సర్క్యులేషన్, ఇది డబుల్ సర్క్యులేషన్. మన బాడీలో ఉండేది డబుల్ సర్క్యులేషన్, ఫిషెస్లో ఉండేది సింగిల్ సర్క్యులేషన్. సో పైసెస్ వచ్చి ఇప్పుడు రెండు రకాలుగా డివైడ్ అయింది, కార్డియో ఇక్టియస్ అండ్ క్లాస్ ఆస్టియో ఇక్టియస్. అంటే కార్టిలేజినస్ ఫిష్, బోనీ ఫిష్ అని అర్థం. సో ఫస్ట్ ఇది వచ్చి బోనీ ఫిష్. కింద ఉండేది వచ్చి కార్టిలేజినస్ ఫిష్. మనకి మామూలుగా షార్క్ కూడా కార్టిలేజినస్ ఫిష్ అనమాట. వాటి స్కెలిటన్ వచ్చి చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం తినే రోహు, కట్ల, ఇవన్నీ కూడా బోనీ ఫిషెస్. వీటికి ముళ్ళులు ఉంటాయి. సో దీనికి వచ్చి సొర చేపకి ముళ్ళులు ఉండవు, వాటికి మెత్తగా ఉంటుంది ముళ్ళులు అని చెప్తారు. మామూలుగా తినేసేయచ్చు అని. సో కార్డియో ఇక్టియస్ అంటే కార్టిలేజినస్ ఫిష్. ఎండోస్కెల్టన్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ద కార్టిలేజ్. దే ఆర్ ఓన్లీ మెరైన్, మనకి ఓన్లీ సముద్రంలో మాత్రమే దొరుకుతాయి ఇవి. సో ద ఎక్సోస్కెల్టన్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్లాకోయిడ్ స్కేల్స్. సో వాటి మీద మనకి షార్క్స్ మీద కూడా స్కేల్స్ ఉంటాయి, కానీ చిన్న చిన్న స్కేల్స్ ఉంటాయి. మౌత్ ఈస్ వెంట్రల్ అండ్ టూ డార్సల్ ఫిన్స్ ఉంటాయి. సో మేల్ కప్లేటరీ ఆర్గాన్ కాల్ క్లాస్పర్స్ ఆర్ ప్రెజెంట్. సో కాడల్ ఫిన్ ఈస్ హెట్రోసర్కల్, అంటే చూడడానికి సిమెంట్రికల్గా ఉండదు కాడల్ ఫిన్, వెనక ఉండే ఫిన్. 5 to 7 పేర్స్ ఆఫ్ గిల్ స్లిట్స్ ఆర్ ప్రెజెంట్. ఉపర్కులం ఉండదు. మనకి మామూలుగా షార్క్ అని చూసినప్పుడైతే ఉపర్కులం, డైరెక్ట్ గిల్ స్లిట్స్ కనిపించేస్తాయి మనకి షార్క్లో. సో ఇవి ప్లాకోయిడ్ స్కేల్స్, ఇలా ఉంటాయి. ఫర్టిలైజేషన్ ఇంటర్నల్ అండ్ ఫిషెస్ ఆర్ వివిపారస్. షార్క్ వచ్చి డైరెక్ట్ షార్క్ పిల్లల్నే పెట్టదు, షార్క్ గుడ్లు పెట్టదు. అండ్ షార్క్ ఎలక్ట్రిక్ రే, స్ట్రింగ్ రే,
సో స్ట్రింగ్రే, స్ట్రింగ్రే అంటే ఒక ఫ్లాట్ పలకలా ఉంటది పెద్ద చేప, రౌండ్ చేప. హ్యామర్ హెడ్ షార్క్, సాఫిష్ ఇవన్నీ కూడా. సో సాఫిష్ అంటే తెలుగులో కత్తి ముక్కు చేప అంటారు. ఎలక్ట్రిక్ రే, స్ట్రింగ్ రే, హ్యామర్ హెడ్ షార్క్ కూడా జనరల్ గా చూసుంటాం. సో హెడ్ వచ్చి హ్యామర్ లాగా పొడుగ్గా ఉంటుంది. సో అండ్ షార్క్ మనకు అందరికీ తెలుసు, ఎలక్ట్రిక్ రే, స్ట్రింగ్ రే కూడా చూసాం మనం. సో ఫస్ట్ వచ్చి ఎలక్ట్రిక్ రే, తర్వాత స్ట్రింగ్ రే, కింద వచ్చి హ్యామర్ హెడ్ షార్క్. సో ఇది కత్తి ముక్కు చేప అంటారు, స్వాడ్ షార్క్. సో మౌత్ వచ్చి వెంట్రల్ అంటే కిందగా ఉంటది. నెక్స్ట్ ఆస్టియోఇక్టియస్ అంటే బోనీ ఫిషెస్. ఎండోస్కెల్టన్ ఈస్ మేడప్ ఆఫ్ బోన్స్. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్, రెండిట్లోనూ ఉంటాయి బోనీ ఫిషెస్. మనం మామూలుగా నదిలో కూడా పట్టుకోగలం, కానీ షార్క్స్ వాటిని నదిలో పట్టలేం కదా. ఫ్రెష్ వాటర్లోనూ ఉంటుంది, మెరైన్ వాటర్లోనూ ఉంటుంది. వీటిల్లో ఎక్సోస్కెల్టన్ వచ్చి సైక్లాయిడ్ అండ్ టీనాయిడ్, వాటిల్లో వచ్చి ప్లాకాయిడ్. మౌత్ పొజిషన్ ఇస్ టర్మినల్, మౌత్ వెంట్రల్గా ఉంటుంది దీనికి, మౌత్ వచ్చి ఎడ్జ్లో ఉంటుంది. మామూలుగా మనం తినే ఫిషెస్ని చూస్తే అర్థమైపోద్ది. సింగిల్ డార్సల్ ఫిన్ ఉంటుంది, క్లాస్పర్స్ ఆర్ ఆబ్సెంట్, వాటిలో క్లాస్పర్స్ ఉంటాయి. కాడల్ ఫిన్ ఇస్ హోమోసర్కల్, ఇట్స్ సిమెట్రికల్గా ఉంటుంది, వాటిలో హెట్రో హోమోసర్కల్గా ఉండదు. ఫోర్ పేర్స్ ఆఫ్ గిల్ స్లిట్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఒపర్కులం. ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ ద ఫిషెస్ ఆర్ వివిపారస్. బయటే ఫర్టిలైజేషన్ జరగద్ది, గుడ్లు పెట్టద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ బాంబే డక్, ప్రాంపట్, కట్లా, సీ హార్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఇది ఒపర్కులం. పెక్టోరల్ ఫిన్ను, పెల్విక్ ఫిన్ను, యానల్ ఫిన్, డార్సల్ ఫిన్, ఏ పేర్ ఆఫ్ డార్సల్ ఫిన్స్ ఉంటాయి, క్లాడల్ ఫిన్. సో ఇక్కడ క్లాడల్ ఫిన్ చూస్తే మనకి చూడడానికి సిమెట్రికల్గా ఉంటుంది, అక్కడ క్లాడల్ ఫిన్ సిమెట్రికల్గా ఉండదు, ఏ సిమెట్రికల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది సైక్లాయిడ్కి టీనాయిడ్ స్కేల్స్కి డిఫరెన్స్. ఇది సైక్లాయిడ్ వచ్చి ఇలా ఉంటుంది, టీనాయిడ్ వచ్చి ఇలా ఉంటుంది. తర్వాత టెట్రాపోడా అంటే ఫోర్ లిమ్స్ ఉండేవి, సూపర్ క్లాస్. సో దీస్ యానిమల్స్ బేర్ టూ పేర్స్ ఆఫ్ లిమ్స్ అపెండేజెస్. సో సమ్ యానిమల్స్ లైక్ స్నేక్స్కి వచ్చి లిమ్లెస్, కాళ్ళు చేతులు ఏమి ఉండవు. సూపర్ క్లాస్ టెట్రాపోడా ఇంక్లూడ్ ఫోర్ క్లాసెస్, యాంఫీబియా, రెప్టీలియా, ఏవ్స్ అండ్ క్లాస్ మెబాలియా. సో యాంఫీబియా అంటే మన అందరికీ తెలుసు, రెండిట్లో ఉంటుంది. తర్వాత రెప్టాలియా, ఏవ్స్ అండ్ మ్యామల్స్. ఫస్ట్ వచ్చి యాంఫీబియా. దీస్ యానిమల్స్ లివ్ ఆన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్. దే ఆర్ పైక్లోథర్మిక్, కోల్డ్ బ్లడెడ్ అనమాట. వాటి టెంపరేచరు మన ఎక్స్టర్నల్ క్లైమేట్కి తగ్గట్టు మారిపోతూ ఉంటుంది, స్టాటిక్గా మెయింటైన్ చేయలేవు. అండ్ కార్నివోరస్, ఆ మిగతా జీవుల మీద ఆధారపడి బతుకుతాయి. The body is divided into head, trunk and tail. Ante head, trunk, tail. Sometimes trail kuda undadu. Two pairs of limbs untai. So on the either side okati rendu vachi pectoral girdle degara untai, rendu vachi pelvic girdle degara untai, same manlagne. So in frog webs are present between digits. So because if it adi swimming ki baga help avutundi. Skin is moist, glandular with mucous membrane. పాయింట్ ఇయర్ డ్రమ్ ఆర్ టింపానిక్ మెంబ్రెయిన్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద హెడ్. వీటికి టింపానిక్ మెంబ్రెయిన్స్ ఉంటాయి కాబట్టి అవి వినగలవు సౌండ్ని. సో ఇది టింపానిక్ మెంబ్రెయిన్. నాస్ట్రిల్, ఐస్, హెడ్, ట్రంక్ అండ్ ఇది బెల్లీ పార్ట్. ఇది హైండ్ లెగ్స్, ఇది ఫ్రంట్ లెగ్స్, ఇది వెబ్డ్ ఫుట్. అండ్ ఇంటెస్టైన్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ వెల్ డెవలప్డ్. సర్క్యులేటరీ సిస్టమ్ ఇస్ క్లోజ్డ్ టైప్. హార్ట్ వచ్చి త్రీ చాంబర్డ్ అండ్ వెంట్రల్ బయటకు ఉంటుంది, అదే ఫ్రంట్ సైడ్ ఉంటుంది హార్ట్ త్రీ చాంబర్డ్. ఫిషెస్కి అయితే టూ చాంబర్డ్ హార్ట్ అండ్ సింగిల్ లూప్ సర్క్యులేషన్ దాంట్లో అయితే. సో ఆర్బీసీ వచ్చి బై కాన్వెక్స్ అండ్ న్యూక్లియేటెడ్. వీటిల్లో ఆర్బీసీ వచ్చి బై కాన్వెక్స్గా ఉంటాయి, మనకి మామూలుగా ఉండే ఆర్బీసీ వచ్చి బై కాన్కేవ్గా ఉంటుంది. బై కాన్కేవ్ ఈ న్యూక్లియేటెడ్ అంటే మనకి న్యూక్లియస్ ఉండదు,
కానీ వాటిలో ఆర్బీసీ బై కాన్వెక్స్ అండ్ న్యూక్లియేటెడ్ రెస్పిరేషన్ ఇస్ త్రూ స్కిన్ స్కిన్ ద్వారా రెస్పిరేషన్ చేస్తాయి లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ చేస్తాయి బక్కో ఫ్యారింగ్స్ ద్వారా కూడా రెస్పిరేషన్ చేస్తాయి నర్వస్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్ సెక్సెస్ ఆర్ సపరేట్ ఇవి గుడ్లు పెడతాయి దే ఆర్ ఓవీ ప్యారస్ ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ నీళ్ళల్లోనే వదులుతాయి నీళ్ళల్లోనే గుడ్లు ఫామ్ అవుతాయి డెవలప్మెంట్ అకర్స్ ఇన్ వాటర్ అండ్ ఇన్డైరెక్ట్ డెవలప్మెంట్ ఫ్రాగ్ కి లార్వా ఉంటుంది కాబట్టి ఫ్రాగ్ టోడ్ సాలమాండర్ ఇక్టియోపిస్ ఇవన్నీ సో మెటమార్ఫోసిస్ ఫస్ట్ ఎగ్ ఎగ్ గా ఫామ్ అయ్యి తర్వాత టాడ్పోల్ టాడ్పోల్ తర్వాత టాడ్పోల్ విత్ లెగ్స్ తర్వాత యంగ్ ఫ్రాగ్ తర్వాత అడల్ట్ ఫ్రాగ్ సో త్రీ చాంబర్డ్ హార్ట్ ఏంటంటే టూ ఏట్రియమ్స్ ఉంటాయి ఒకే ఒక వెంట్రికల్ ఉంటుంది అంటే మనకి ఆల్వేస్ ఫ్రాగ్ లో తిరిగే బ్లడ్ వచ్చి మిక్స్డ్ బ్లడ్ మనకి ఎందుకంటే రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం తర్వాత రెండు బ్లడ్ ఇక్కడ మిక్స్ అయ్యే ట్రావెల్ అవుతుంది తర్వాత రెప్టాలియా దీస్ ఆర్ క్రాలింగ్ యానిమల్స్ లైక్ కోబ్రా క్రొకడైల్ టార్టాయిస్ టర్టిల్ ఇవన్నీ కూడా రెప్టైల్స్ కిందకు వస్తాయి సో దే ఆర్ ఫస్ట్ ట్రూ టెరెస్ట్రియల్ వర్టిబ్రేట్స్ ఇవి ఫస్ట్ ల్యాండ్ మీద ట్రూగా మొత్తం వాటి లైఫ్ సైకిల్ మొత్తం ల్యాండ్ మీద బతికే ఫ్యూ మేబీ అక్వాటిక్ అండ్ సెమీ అక్వాటిక్ ఫౌండ్ ఇన్ మార్షి ఏరియాస్ కొన్ని నీళ్ళల్లోనే ఉంటాయి కానీ కొన్ని సెమీ అక్వాటిక్ నీళ్ళల్లోనే ఉంటాయి ల్యాండ్ మీద ఉంటాయి కానీ వీటి ఈ రెప్టాలియాలో ప్యూర్గా మనకి టెరెస్ట్రియల్గా ఉండే వర్టిబ్రేట్స్ కనిపిస్తాయి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కార్నివోరస్ వేరే జీవుల మీద బతుకుతాయి లోకోమోషన్ ఈస్ బై లింబ్స్ అండ్ దే హ్యావ్ వెల్ డెవలప్డ్ పెంటాడాక్టైలీ డిజిట్స్ ఇప్పుడు మనకు ఉండే ఫైవ్ ఫింగర్స్ వీటికి కూడా ఫైవ్ ఫింగర్స్ ఉంటాయి దాన్ని పెంటాడాక్టైలీ అంటారు డాక్టైల్ అంటే ఫింగర్స్ అండ్ క్లాస్ ఫింగర్స్కి వచ్చి గోర్లు ఉంటాయి విచ్ హెల్ప్స్ ద యానిమల్ టు క్రీప్ అండ్ కాల్ పాకడానికి బాగా హెల్ప్ అవుతాయి రెప్టైల్స్ అయి పైక్లోతర్మే కోల్డ్ బ్లడెడ్ ఇవి కూడా అండ్ స్కిన్ ఈస్ డ్రై నాన్ గ్లాండులర్ కవర్స్ బై ఎపిడర్మల్ స్కేల్స్ స్క్యూట్స్ అండ్ ప్లేట్స్ సో దిస్ ఇస్ రెప్టాలియా అదే పెంటాడాక్టైల్ అంటే ఫైవ్ ఫింగర్స్ ఉంటాయి అని స్కేల్స్ ఉంటాయి బాడీ అంతా ప్లేట్స్ ఉంటాయి తర్వాత స్క్యూట్స్ ఉంటాయి హార్ట్ ఈస్ ఇన్కంప్లీట్లీ ఫోర్ చాంబర్డ్ వెంట్రల్లీ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ క్లోజ్డ్ టైప్ సో క్రోకడైల్ హ్యాస్ పర్ఫెక్ట్లీ ఎక్సెప్ట్ క్రోకడైల్ క్రోకడైల్ కి తప్ప మిగతా అన్ని రెప్టైల్స్ కూడా త్రీ చాంబర్డ్ హార్టే అండ్ ఇయర్ డ్రమ్ ఈస్ డిప్రెస్డ్ రెస్పిరేషన్ ఈస్ త్రూ లంగ్స్ ఎందుకంటే లంగ్స్ బాగానే డెవలప్ అయి ఉంటాయి బ్రెయిన్ ఈస్ వెల్ డెవలప్డ్ ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ సెరిబెల్లమ్ ఆస్ బెటర్ డెవలప్డ్ దాన్ యాంఫిబియన్స్ మనకి ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ అంటే స్మెల్ ని సెన్స్ చేసేది సెరిబెల్లం సెరిబెల్లం అంటే మనకి బ్యాలెన్స్ ఇప్పుడు నీళ్ళల్లో కానీ ల్యాండ్ మీద కానీ వాడికి బ్యాలెన్సింగ్ కావాలి సెక్సెస్ ఆర్ సపరేట్ షోస్ ఏ ప్రామినెంట్ సెక్షువల్ డైమార్ఫిజం అంటే ఏది మేల్ ఏది ఫిమేల్ అని చెప్పేయచ్చు ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ లోపలే గుడ్లు పెడతాయి ఇవి లే షెల్ డెగ్స్ అనమాట ఈ షెల్స్ ఈజీగా పగిలిపోతాయి షోస్ లిటిల్ ప్యారెంటల్ కేర్ సో వైపర్స్ ఈజ్ వివిపారస్ వైపర్స్ వచ్చి డైరెక్ట్ గా పిల్లల్ని పెట్టేస్తాయి వీటికి అంత పేరెంటల్ కేర్ ఇవ్వలేదు సో రెడ్యూస్డ్ ఇయర్స్ ఇయర్స్ ఉంటాయి కానీ రెడ్యూస్డ్ ఉంటుంది సో మనకు వచ్చి ఇన్కంప్లీట్లీ ఫోర్ చాంబర్డ్ హార్ట్ అంటే మధ్యలో ఒక కనెక్షన్ ఉంటుంది అన్నమాట కానీ మళ్ళీ క్రోకడైల్స్ లోకి వచ్చేసరికి కంప్లీట్లీ ఫోర్ చాంబర్డ్ హార్ట్ అదే ఫిషెస్ లో అయితే త్రీ చాంబర్డ్ హార్ట్ అంతే ఏవ్స్ ఏవ్స్ అంటే ఫ్లైట్లెస్ బర్డ్స్ లేదా ఫ్లయింగ్ బర్డ్స్ బర్డ్స్ అన్ని కూడా ఏవ్స్ కిందకే వస్తాయి వీటికి ఫోర్ లింబ్స్ ఫ్రంట్ టు మోడిఫైడ్ వింగ్స్ ఫర్ ఫ్లయింగ్ అంటే మన చేతులు వాటికి చేతులే వింగ్స్ లాగా మోడిఫై అయిపోయాయి హైండ్ లింబ్స్ వచ్చి వాకింగ్ రన్నింగ్ కి హెల్ప్ అవుతాయి అక్వాటిక్ బర్డ్స్ హ్యావ్ వెబ్స్ బిట్వీన్ ద టోస్ ఎందుకంటే అవి స్విమ్ చేయాలి కదా కాబట్టి అక్వాటిక్ బర్డ్స్ కి టోస్ ఉంటాయి వెబ్ టోస్ ఉంటాయి బాడీ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇన్ టు హెడ్ ఉంటుంది నెక్ ట్రంక్ టెయిల్ దే ఆర్ హోమోథర్మియస్ వార్మ్ బ్లడెడ్ అవి అంటే బాడీ టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది కోల్డ్ బ్లడెడ్ కి కాన్స్టెంట్ గా ఉండదు ఎక్సోస్కెల్టన్ ఈస్ మేడప్ ఆఫ్ ఫెదర్స్ సో ఇది వెబ్బర్డ్ ఫుడ్ ఇది వచ్చి అక్వాటిక్ బర్డ్స్ సో ఇవి మామూలు బర్డ్స్ వీటికి వెబ్బర్డ్ ఫుడ్ ఏమి ఉండదు సో స్కేల్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద హైండ్ లింబ్ స్కిన్ ఈస్ థిన్ డ్రై అండ్ నాన్ గ్లాండులర్ బోన్స్ ఆర్ హాలో
న్యూమాటిక్ బోన్స్ అనమాట, కాబట్టి అవి ఎగరగలవు. సో జాస్ ఫ్రమ్ ద బీక్ అండ్ టీత్ ఆర్ అబ్సెంట్, వీటికి పళ్ళు ఉండవు. అంటే రెండు పై అప్పర్ జా లోవర్ జా కలిపి బీక్ అయిపోతుంది. స్పెషల్ ఆర్గన్స్ వచ్చే స్క్రాప్ అండ్ గిజర్డ్ ఆర్ ప్రెసెంట్, వీటిలో ఫుడ్ బాగా గ్రైండ్ చేయగలదు. అండ్ ఆర్బిసి బ్లడ్ ఈస్ రెడ్ డ్యూ టు ఆర్బిసి బై కాన్వెక్స్ అండ్ న్యూక్లియేటెడ్ మనకి క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది ఆర్బిసి మనకేమో బై కాన్కేవ్ అండ్ ఈ న్యూక్లియేటెడ్ ఇక్కడేమో బై కాన్వెక్స్ అండ్ న్యూక్లియేటెడ్ హార్ట్ వెంట్రల్ ఇన్ పొజిషన్ ఫోర్ చాంబర్ షోస్ డబుల్ సర్క్యులేషన్ మనలానే ఉంటుంది హార్ట్ రెస్పిరేషన్ ఈస్ బై లంగ్స్ అండ్ హ్యావింగ్ హెయిర్ సాక్స్ ఫర్ బయాన్సీ అంటే అవి ఎగరడం కోసమో తేలడం కోసం వాటికి ఎయిర్ సాక్స్ ఉంటాయి సో ఇది నార్మల్ బోన్ కి హ్యూమన్ బోన్ కి బర్డ్ బోన్ కి డిఫరెన్స్ ఏంటంటే బర్డ్ బోన్ లో లార్జర్ ఎయిర్ పాకెట్స్ ఉంటాయి దాన్ని బట్టే బోన్స్ లైట్ గా ఉండి అవి ఎగరగలవు మన బోన్స్ హెవీగా ఉంటాయి సో ఇది స్టమక్ గిజర్డ్ ఉంటుంది గిజర్డ్ క్రాప్ మౌత్ ఈసోఫాగస్ క్రాప్ స్టమక్ గిజర్డ్ ఇంటెస్టైన్ అండ్ యానస్ సో ఇది బర్డ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ వీటికి ఎయిర్ సాక్స్ ఉంటాయి కాబట్టి అవి తేలగలవు మన లంగ్స్ లానే ఉంటాయి కానీ స్పెషల్ ఎయిర్ సాక్స్ ఉంటాయి బోన్స్ లో కూడా న్యూమాటిక్ బోన్స్ ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే అవి తేలడానికి ఎగరడానికి హెల్ప్ అవుతాయి సో బ్రెయిన్ ఈస్ ఎన్లార్జ్డ్ బ్రెయిన్ బాగానే పెద్దది అండ్ వెల్ ఫార్మ్డ్ సెరిబెల్లం బ్యాలెన్స్ కోసం ఆప్టిక్ లోబ్స్ ఆర్ వెల్ డెవలప్డ్ వాటి ఆ కంటి చూపు కూడా చాలా షార్ప్ గా ఉంటుంది ఆల్ఫాక్టరీ లోబ్స్ ఆర్ ప్యూర్లీ డెవలప్డ్ వాసన్ని చాలా తక్కువగా చూడగలవు ఇవి యూనిసెక్షువల్ సెక్షువల్ డైమార్ఫిజం ఏది మేల్ ఏది ఫిమేల్ ఎగ్స్ పెడతాయి ఇవి అన్ని ఓవిపారసే ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అండ్ బర్డ్స్ లే షెల్డ్ ఎగ్స్ విత్ యోక్ అండ్ ఆల్బమిన్ మనం మామూలుగా ఆమ్లెట్ తింటే ఎలా ఉంటుంది యోక్ ఆల్బమిన్ రెండు ఉంటాయి బర్డ్ బిల్స్ నెస్ట్ ఆన్ ద ట్రీ సో చెట్టు మీద గూడ్లు పెడతాయి మోస్ట్ ఆర్ హెబివోరస్ సమ్ ఆర్ కార్నివోరస్ అంటే మామూలుగా గింజలు ఆకులు ఇట్లాంటివి తింటాయి కానీ కొన్ని ఇప్పుడు వల్చర్స్ ఈగల్ అవన్నీ కార్నివోరస్ పారెంటల్ కేర్ ఈస్ వెల్ సీన్ అలాంగ్ విత్ ద సీజనల్ మైగ్రేషన్ పారెంటల్ కేర్ బాగుంటుంది బర్డ్స్ లో యూరినరీ బ్లాడర్ ఈస్ అబ్సెంట్ అండ్ ఫీమేల్ షోస్ ఓన్లీ ద ప్రెసెన్స్ ఆఫ్ లెఫ్ట్ ఓవరీ అండ్ ఓవిడక్ టు రెడ్యూస్ ద బాడీ వెయిట్ డ్యూరింగ్ ఫ్లయింగ్ ఓన్లీ ఫీమేల్స్ లో ఒక సైడ్ ఓవరీ ఉంటుంది ఓవిడక్ట్ ఉంటుంది సో దానివల్ల వెయిట్ తగ్గించవచ్చు ఎగిరేటప్పుడు నెక్స్ట్ క్లాస్ మెమాలియా మ్యామరీ గ్లాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఫర్ నౌరిష్మెంట్ ఆఫ్ యంగ్ వన్స్ మ్యామల్స్ ఆర్ టెరెస్ట్రియల్ అక్వాటిక్ ఏరియల్ అండ్ ఆర్బోరియల్ అంటే నీళ్ళలో ఉంటాయి గాల్లో ఉంటాయి ఇంకా చెట్ల మీద కూడా ఉంటాయి ఆర్బోరియల్ అంటే చెట్ల మీద ఉండేవి ఇప్పుడు మంక్ ఒక కోతులు అవన్నీ చెట్ల మీద ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆర్ హెర్బివోరస్ ఎక్కువ మొక్కల మీద గింజల మీద వాటి మీద ఆధారపడి బతుకుతాయి అండ్ ఫ్యూ ఆర్ కార్నివోరస్ కొన్ని కార్నివోరస్ అండ్ కొన్ని వచ్చి ఆమ్నివోరస్ అనేది ఉంటాయి లోకోమోషన్ ఈస్ బై లింబ్స్ నడవగలవు బాడీ డివైడ్ ఇన్ టు హెడ్ నెక్ ట్రంక్ అంటే దే ఆర్ హోమియోథర్మ్స్ మీన్స్ వార్మ్ బ్లడెడ్ ఎక్సోస్కెలిటన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కిన్ హెయిర్ ఫర్ నెయిల్స్ ఇప్పుడు మనకి ఎక్సోస్కెలిటన్ అంటే ఏం చెప్తాం స్కిన్ హెయిర్ నెయిల్స్ ఫర్ పోర్స్ సో స్కిన్ ఈజ్ గ్లాండులర్ హ్యావింగ్ స్వెట్ గ్లాండ్స్ అండ్ సెబాషియస్ గ్లాండ్స్ అండ్ బాడీ క్యావిటీ ఈస్ డివైడెడ్ ఇన్ టు టూ పార్ట్స్ థొరాసిక్ క్యావిటీ అబ్డోమినల్ క్యావిటీ బై డయాఫ్రమ్ సో మనకి సేమ్ మనకి ఎలాగో మనం మెమాలియా కిందకే వస్తాం కాబట్టి మ్యామల్ షోస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇయర్ మనకి బయట చెవు ఉంటుంది పక్షులకు కానీ రెప్టైల్స్కి కానీ వాళ్ళకి చెవు ఉండదు టీత్ ఇన్సిజర్స్ కెనైన్స్ మోలార్స్ అండ్ పీమోలార్స్ ఉంటాయి కంప్లీట్లీ ఫోర్ చాంబర్డ్ హార్ట్ విత్ డబుల్ సర్క్యులేషన్ ఆర్బీసీ వచ్చి బైకాన్కే వితౌట్ న్యూక్లియస్ బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది రెస్పిరేషన్ ఈస్ బై లంగ్స్ సో ఇది యాక్చువల్గా మన స్కిన్ హెయిర్ ఎపిడర్మిస్ డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ సో థొరాసిక్ క్యావిటీ డయాఫ్రమ్ ద్వారా థొరాసిక్ అబ్డామిన్ డయాఫ్రమ్ ద్వారా డివైడ్ అయింది సో ఇన్సిజర్స్ కెనైన్స్ ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ హార్ట్ ఫోర్ చాంబర్డ్ హార్ట్ బ్రెయిన్ వెల్ డెవలప్డ్ తర్వాత సెరిబ్రమ్ షోస్ ట్రాన్స్వర్స్ బ్యాండ్ కాల్ కార్పస్ కెల్లోజమ్ అంటే ఒక బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ రెండు కార్పస్ కెల్లోజమ్ ద్వారా కలిసి ఉంటుంది
ఆప్టిక్ లోబ్స్ ఆర్ బెటర్ డెవలప్డ్ దాన్ ఆల్ఫాక్టరీ లోబ్స్. మనకి కళ్ళు బాగా షార్ప్గా ఉంటాయి చెవుల కంటే కూడా, స్మెల్ కంటే కూడా. మనకి స్మెల్ అంత ఎఫెక్టివ్ కాదు, కళ్ళే బాగా ఎఫెక్టివ్. ఫ్యూ మ్యామల్స్ ఆర్ ఓవిపారస్, కొన్ని గుడ్లు పెడతాయి. సో డక్ బిల్డ్ ప్లాటపస్ లాంటివి గుడ్లు పెడతాయి. ద ఓన్లీ మ్యామల్ విచ్ ప్రొడ్యూసెస్ ద ఎగ్స్ కాల్డ్ డక్ బిల్డ్ ప్లాటపస్. సమ్ మ్యామల్స్ హ్యావ్ పౌచెస్ దట్ విల్ క్యారీ ద యంగ్ వన్స్ ఫర్ ద డెవలప్మెంట్. దీస్ మ్యామల్స్ ఆర్ కాల్డ్ మార్సుపియల్స్ అంటారు, కంగారో ఇలాంటివి. అవి పౌచ్లో పెట్టుకో ఉంటాయి. అండ్ మోస్ట్ మ్యామల్స్ ఆర్ ప్లసెంటల్ మ్యామల్స్. మనం ఒక చిన్న ప్లసెంటాతో ప్లసెంటా ఉంటుంది మనం గ్రో అయ్యేటప్పుడు, అండ్ వివిపారస్. సో ఇది కార్పస్ కల్లోజం. ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్కి రైట్ సైడ్ బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది మనకి, కాబట్టే మనం చాలా హైలీ డెవలప్డ్ అనమాట కంగారో. అండ్ ఇది డక్బల్ ప్లాటపస్.